భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంతో పాటు అంబేద్కర్ రీడింగ్ రూమ్ ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటేనే పిల్లల భవిష్యత్తు నిర్మాణాత్మకంగా చేసుకోవచ్చన్నారు. రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు.1891లో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ప్రపంచంలో 23 దేశాలలో గొప్ప గొప్ప యూనివర్సిటీలలో ఆయన యొక్క విగ్రహాలు ఆవిష్కరించుకుంటున్న ఈ సందర్భంలో మరి అత్యంత విప్లవాత్మకమైనటువంటి ఈ మిగతా కరీంనగర్ జిల్లా చుట్టుపక్కల ప్రాంతాలలో అత్యద్భుతమైనటువంటి విప్లవానికి నాందైనటువంటి గ్రామానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించింది కాబట్టి ఆర్టికల్ 3లో భాగంగా ఆనాడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ తెలంగాణ విభజనను వ్యతిరేకిస్తూ తీర్మానం చేస్తే కూడా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారు రచించి ఆ విధంగా రాజ్యాంగానికి ఉన్న శక్తి అది. ఆ రాజ్యాంగానికి సంబంధించి ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యాంగం గొప్పదా తిరిగి మనవాద శాస్త్రాన్ని ఆనాడు మన ముందుంచినటువంటి పెద్దలకు మధ్య పోరాటం జరుగుతోంది జాతీయ స్థాయిలో. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని, రాజ్యాంగం రక్షించుకుంటేనే మనం అందరం కూడా మన భవిష్యత్తును, మన పిల్లల భవిష్యత్తును నిర్మాణాత్మకంగా చేసుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచన ఉంది. దానికి అనుగుణంగా ఏది ఏమైనప్పటికీ ఈరోజు రాజ్యాంగాన్ని రక్షించుకోవడం జరుగుతున్న పోరాటంలో భాగస్వామ్యం అయితే వాళ్ళందరూ కూడా గ్రామసంఘ ఉపాధ్యక్షులు తల్లపల్లి కుమార్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుచు.